ఎస్ పటాన్చెరు నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్నామని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పి ఇదే నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు కానీ ఇదే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటూ ఉన్నాయి బొల్లారం మున్సిపాలిటీలో కీలక నాయకుడిగా ఉన్న అంతిరెడ్డి అనిల్ రెడ్డి ఆయనకు సమాచారం లేకుండా ఇదే మున్సిపాలిటీలో ఒక ర్యాలీ తీశారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే అంతిరెడ్డి అనిల్ రెడ్డి కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా వచ్చారు మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు కెమెరామెన్ చూపిస్తున్నారు ముఖ్య కార్యకర్తలంతా అనిల్ రెడ్డి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ తీరు మీద ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ తీరు మీద వాళ్ళంతా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది బొల్లారం మున్సిపాలిటీలో కాటా శ్రీనివాస్ గౌడ్ తీసిన ర్యాలీ ఏదైతే ఉందో దానికి అంతిరెడ్డి అనిల్ రెడ్డిని ఎందుకు ఆహ్వానించలేదు అసలు ఆయనకు నిజంగా సమాచారం లేదని చెప్పి అనిల్ రెడ్డి చెప్తూ ఉన్నారు ఇందులో ఎంత వాస్తవం ఉందనేది మనతో మాట్లాడేందుకు అనిల్ రెడ్డి అందుబాటులో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్తే బొల్లారం మున్సిపాలిటీయే కాకుండా జిన్నారం మండలంలో కీలక నాయకుడిగా మీరున్నారు మీకు సమాచారం లేకుండా ఇదే మున్సిపాలిటీలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు తిరంగా ర్యాలీ చేపట్టారు నిజంగానే వాళ్ళు మీకు ఫోన్ చేయలేదా మీకు సమాచారం లేదా ఏం చెప్తారు ఈ ప్రశ్న ఆయన అడిగితే మీకు సమాధానం వస్తుంది తిరంగా యాత్ర కరెక్టే నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 75 కిలోమీటర్లు పాదయాత్ర చేయమని చెప్పి దేశవ్యాప్తంగా మా పార్టీ తరపున వచ్చింది సంతోషం చేసిర్రు దానికి కూడా సంతోషం కానీ 75 కిలోమీటర్ల పాదయాత్ర ఒక బాధ్యత గల వ్యక్తి పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ రోజు ఎక్కడ సురువైతది ఎక్కడ ఆఖరి దినం ఎక్కడ ఎండ్ అవుతది షెడ్యూల్ ఉండాలి ఆ షెడ్యూల్ కి ముఖ్య నాయకులందరూ కలిసి కూర్చొని షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి దాన్ని సమిష్టి నిర్ణయం అంటారు సమిష్టి పోరాటం అంటారు సమిష్టి కార్యచరణ అంటారు అది జరిగిందా షెడ్యూల్ లేని ఆ ఊర్లను ఎట్లా పెట్టినావు పోనీ ఒకవేళ షెడ్యూల్ ఉంటే నువ్వు షెడ్యూల్ ఎప్పుడైనా రిలీజ్ చేసినా ఎవరికైనా చెప్పినా ఎవరికైనా సమాచారం ఇచ్చినావా నాకు ఫోన్ చేసి చెప్పినా అంటున్నాడా నాకు బహుశా చివరిగా ఆయనతో మాట్లాడింది సంక్రాంతి పండుగ టైంలో అనుకుంటా అప్పుడు కూడా గిట్లనే ఆయన భార్య వచ్చి ఏదో ముగ్గులో బొగ్గులో ఏమో పెట్టింది కప్పులో బొప్పులో వంచింది ఆ రోజు అలా భార్య ఫోన్ చేసింది అన్న నేను వస్తున్నా గంటలా అన్నది నేనేమో విజయవాడ అవతల ఏలూరులో ఉన్నా రారాదే ఇంకో గంట అంటది అరే ఏందమ్మా నేను ఏలూరులో ఉన్నా ఏలూరు ఏడున్నది బొల్లారం ఏడున్నది అంటే ఆంధ్రలో ఉన్న ఆవు అంటున్నది సరే అయిపోయింది మహిళ కదా మనకి ఎందుకు లే అనుకున్నా అప్పుడే ఆ పెట్టినంత ఎవరైతే కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమం పెట్టిన వ్యక్తులకన్నా వచ్చి చూసి జరిగిన తర్వాత చెప్పేది ఉండే అమ్మ మీరు కార్యక్రమం పెట్టుకోరు బానే ఉన్నది పెట్టుకున్నప్పుడు మరి పలానా వ్యక్తికి చెప్పాలి కదా అని చెప్పి వాళ్ళు సర్ది చెప్పాల్సినటువంటి బాధ్యతలు ఉన్నారు నిజంగా ఎమ్మెల్యే కావాలనుకుంటే దానికి తోడుగా ఏడ కూడా ఫ్లెక్సీలలో నా ఫోటో వేలే సరే వీళ్ళు వేస్తేంది వేయకపోతే పెద్ద పొడవ నా కెపాసిటీ ఏంది నా కార్యకర్తల గొప్పతనం ఏంది నిన్ను ఆల్రెడీ చూపించారు అట్టర్ ఫ్లాప్ చేసుకున్నారు ప్రోగ్రామ్ ఎవరు చేసుకోమన్నాడు ఒక్క మాట నాకు చెప్తే అయిపోవు కదా సంక్రాంతిలో ఎప్పుడు వీళ్ళ భార్య తప్పు చేసినాడు ఇట్లనే ఆనాడు ఎప్పుడో ఒక్క ఫోన్ చేసాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఇప్పటి వరకు ఫోన్ అనేదే లేదు అవసరమైతే ఒకటి చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా నేను నాది జియో నెట్వర్క్ ఆయనది ఏం నెట్వర్కో నాకు తెలియదు ఎందుకంటే ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉంటుంది కదా ఆయన ఏం నెట్వర్కో ఆయననే చెప్పమను ఇద్దరం దరఖాస్తు ఇద్దాం అయ్యా మా కాల్ డేటా ఇయ్యవా జనవరి నుంచి ఈ రోజు వరకు అని నాది ఆయనకన్నా ఉండాలి ఆయన నాకన్నా ఉండాలి మిస్ కాల్ ఆయన గిట నాకు ఫోన్ చేసి మిస్ కాల్ కానీ లేదా నాకు డయల్ చేసిన డేటా చూపిమను ముక్కు నేలకు రాస్తా కాను ఆయన చెప్పింది మళ్ళీ అబద్ధం అంటే ఇదే న్యూస్ 16లో ముక్కు నేలకు ఆయన రాయాలి అబద్ధ ప్రచారాలు చేసి అనిల్ రెడ్డి క్రెడిబిలిటీ డ్యామేజ్ చేయాలనుకుంటే నీ అబ్బాని తాత తరం కూడా కాదు అంటే అనిల్ రెడ్డి గారు మేము కూడా కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాం నా వాదం కాంగ్రెస్ వాదం అని మీరు చెప్తారు నా ప్రాణాలు పోయినా కాంగ్రెస్ పార్టీని వీడే పరిస్థితి లేదు అని చెప్పి ఎన్నోసార్లు చెప్తున్నారు నిన్న జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ ఆజాదీకి గౌరవ యాత్ర పేరుతో బయట వాళ్ళు ఎవరో పిలిస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ వచ్చినట్టేం కనిపించట్లా మీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన ఇక్కడ ఒక కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ గారు పిలిస్తే నేను ఆ కార్యక్రమానికి వచ్చారని చెప్పి ఆయన చెప్తున్న వర్షన్
మీ పార్టీ కార్యక్రమం మీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ పిలిస్తే ఆయన వచ్చారు మీకు ఇందులో అభ్యంతరం ఏముంది సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది తప్పే మీ అంటే ఈ ఈ వైరం మీకు కాట శ్రీనివాస్ గౌడ్కి మధ్య లేకపోతే మీకు స్థానికంగా ఉన్న నాయకుల మధ్య ఇవండి నేను బిఫామ్ ఇచ్చిన నా ఇంటి వాడి మీద నిలబడ్డది నేను స్వదహగా కష్టపడి నేను గెలిపించిన నాది నా అమ్మది నా అయ్యది మా భార్య మా అన్న మా వదిన మొత్తం మా ఇంట్లో 42 ఓట్లు ఉన్నాయి ఆమెకే ఇచ్చిన నేనే గెలిపించిన గాళ్ళకి నాకు ఏముంటది కార్యక్రమం చేసినందుకు తప్పంటలే పెట్టినందుకు తప్పంటలే సమాచారం చెప్పకూడ చేసినందుకు తప్పంటున అది కూడా అనొద్దా ఏం నోర్లు బట పెట్టుకొని కట్టుకోవాలా నువ్వు తప్పేసే తప్పనొద్దా నేను చేసినా నాను ఎవడొద్దన్నాడు కార్యక్రమం చేయొద్దన్నాడు ఎవడు స్కెడ్యూల్ ప్రిపేర్ చేయి నేను అనేది అది ఏది నీ స్కెడ్యూల్ పార్టీ ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది 75 కిలోమీటర్లు తిరుమనది అసలు నీ దగ్గర క్లారిటీ ఉందా ఎన్ని కిలోమీటర్లు తిరిగినా ఇప్పటివరకు పోనీ అది చెప్పు లేదు ఎందుకంటే మనం వస్తాం షో ఆఫ్ చేస్తాం ఫ్యామిలీ ప్యాకేజీలు వస్తాం భార్యాభర్తలు వస్తాం ఫోటోలు దిగుతాం ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో పెడతాం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో అంటాం ఇళ్ళల్లో ఇక అడ్రస్సే లేదు ఇక మనది ఒక కార్యకర్త కన్నా అందుబాటులో ఉంటావా ఇప్పుడు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది లైవ్లో కొట్టు ఇప్పుడు కొట్టు ఇప్పుడు కొట్టు స్విచ్ ఆఫ్ వస్తుంది జీవితం అంతా ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకుంటాడు లేకపోతే ఏమైనా బిల్లు కట్టక ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పుడు నేనన్న కడతాగా ఫోన్ బిల్లు అట్లా గిట్ట ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా అంటే అటు అటు సైడ్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నుంచి వస్తున్న ఒక ఆరోపణ అనుకోండి మీ మీద అంతిరెడ్డి అనిల్ రెడ్డి బొల్లారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అంతా నాదే నేను ఒక మోనార్క్ అన్న విధంగా ప్రవర్తిస్తాడు గత 2 సంవత్సరాలుగా పార్టీ ఊపు మీద ఉన్నప్పటికీ ఏ కార్యక్రమం తీసుకోడు ఆయన సొంత బిజినెస్లు చేసుకుంటాడు లేకపోతే టూర్లకు వెళ్తాడు తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బొల్లారం మున్సిపాలిటీలో ఈ 2 ఏళ్లుగా ఆయన ఏం కార్యక్రమం తీసుకున్నాడో చెప్పాలి అని చెప్పి వాళ్ళు మీకు ఒక విమర్శ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకట్ల మోనార్క్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అంతిరెడ్డి అనిల్ రెడ్డి బొల్లారం మున్సిపాలిటీలో 100% కాంగ్రెస్ అంటే నాదే భాజప్తా నాది ఎందుకను కాంగ్రెస్ పార్టీ దిమ్మ గద్దె గట్టింది మా నాయన రామచంద్రారెడ్డి గారు స్వర్గీయ తూపల్లి నరసింహారెడ్డి గారు మా రవీందర్ రెడ్డి గారు నాయన ఇప్పుడు బీజేపీలో ఉన్న రవీందర్ రెడ్డి గారు నాయన తూపల్లి భాస్కర్ రెడ్డి గారు తండ్రి లక్ష్మీ నరసింహారెడ్డి సిపిఐకి నక్సలైట్లకి కామ్రేడ్లకి ఎర్ర జెండాలకి పోరాడి ఎదురొడ్డి ఆ దిమ్మ కట్టింది మా నాయన ఎందుకు కావద్దు ఎందుకు కావద్దు తప్పేమున్నది తప్ప అంటే మీరు కౌన్సిలర్గా గెలిచారు బొల్లారం మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో ఈ బొల్లారం గడ్డ మీద మీరు ఏం కార్యక్రమాలు తీసుకున్నారు అంటే ఏం చెప్తారు 2.5 సంవత్సరాల కార్యక్రమంలా ఒకసారి నా ఫేస్బుక్ తీసుకో నేను ఏ చేసినా అది ఆ రోజు పెట్టేస్తారు మీ లెక్క అప్పటి పూర్తికి ప్రెస్ వాళ్ళని పిలిచుడు ఛానళ్ళలోను పేపర్లలోను ఫోటోలకు ఫోజులు ఇచ్చేసుడు మేకప్లు కొట్టుకున్నాడు మాకు రావు ఎందుకు మీ లెక్క మేము కుర్చీలకు ఆశపడి మందిని మోసం చేసి ప్రచారాలకు తిరిగేటోళ్ళం కాదు కదా ఏ గల్లీలో సాగైనా ఏ గల్లీలో మంచైనా ఏ గల్లీలో చెడైనా అనిల్ రెడ్డి నైట్ డ్రెస్ వేసుకొని ఉరికిన రోజులు ఉన్నాయి తీసి చూసుకో రాను మీ లెక్క ప్రచార ఆర్భాటాలు కాదు పనితనం ఉన్న ఆర్భాటం ఉంటుంది మాది పని కోసం పోరాడతాం ఏం చేయలే కార్యక్రమం వాళ్ళంటాడా ఒక కార్యక్రమం కాడా నా పటాన్చేరు చౌరస్తలా అంబేద్కర్ చౌరస్తలా నీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినాయని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటే దానికి కూడా వినాలన్నాను పార్టీ ప్రోగ్రామం పీసీసీ నుంచి ఇచ్చింది కాబట్టి హెడ్ క్వార్టర్లో చేస్తుంటే నేను పోయినా సిలిండర్ ఎత్తుకొని నేను నిలవకపోతే ముందు నిలబడ్డావా ఎవరెత్తిందా సిలిండర్ షాటలు అవుతుంది అన్నికి లేపుడు నేను కాదా నిలబడదు ఫోటోలు మాత్రం పేపర్లలో మంచిగా నీ పిఏలో గియోలో చక్కగా తీసుకుపోయి నువ్వు నీ భార్య ఉన్న ఫోటోలు ఇచ్చినట్టు అన్ని పేపర్లలో నువ్వు నీ భార్యనే ఇక ఎవరు కనిపించే నీకు ఇక కష్టపడ్డాడు అదే రోజు కేసైనా ఇదే ధర్నా చేసినందుకు రోడ్డు దిగ్బంధం అని ఎఫ్ఐఆర్ కాపీలో మాత్రం నీ భార్య పేరు ఉంటాయి మా పేర్లు ఉంటాయి అవా ఎఫ్ఐఆర్
చూడు పో పటాన్చెర్ల ఎవరి మీద కేసు అయింది నా మీద మీతో కారక మీతో నాయకుల మీద కాకపోతే ఆయన భార్య మీద అయినా ఉన్నా కానీ కాలేదా మరి ఫోటోలకు పదవులకు అన్నిటికి మీరే ఫోజులకు ఇది దగ్గించుకో ఇది దగ్గించుకుంటే ఆటోమేటిక్ అవుతావు ఎమ్మెల్యే కావంటలే నిన్న మీ వాట్సాప్ స్టేటస్లో చూసాము కాటా శ్రీనివాస్ గౌడ్ మై ఫ్రెండ్ నీకు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి ఒక స్టేటస్ పెట్టారు ఇంకో స్టేటస్ వచ్చేసి ఇది కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ భార్యాభర్తల పార్టీ కాదు అని చెప్పి మీరు స్టేటస్లో పెట్టారు ఇవన్నీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉద్దేశించారని మా అందరికీ తెలుస్తుంది ఎందుకు ఇంత ఫ్రెండ్షిప్ ఉన్న మీ మధ్య ఇంత వైరం ఇంతలా అవసరమా అనేది నా ప్రశ్న అది ఆయన అడగాలి నీకోసం ఆర్మీషల్ పోరాడి అందరితో బదలామయ్యి నీకు జిందాబాబులు కొట్టించి నీకు అన్ని ఈ స్థాయిలో సపోర్ట్ చేసి ఈరోజు ఎందుకు నేను లేకుండా నువ్వు కార్యక్రమాలు చేస్తున్నావు అనేది ఆయననే భార్యను అడగాలి మొదటిది రెండోది స్టేటస్ గురించి అన్నారు రిటర్న్ గిఫ్ట్ భరత్ ఇస్తారు రిటర్న్ గిఫ్ట్ నా మిత్రులు నేను ఇవ్వకొద్దు ఇస్తావా నీకేం పని భరత్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అది ఏ రూపంలో ఇస్తా పాపం ఆయన రేపు ఎమ్మెల్యే కూర్చోడేమో రిటర్న్ గిఫ్ట్ లారే తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా రెండోది ఇది భార్యాభర్తల పార్టీ కాదు పెట్టిన వాస్తవమే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ నిజమే కాదా అందరి పార్టీ కదా కుల మతాలకు అతీతంగా భారతీయుల పార్టీ కాదు ఇది భార్యాభర్తలదా ఎందుకన్నా మాట అంటే బొల్లారం వస్తావు నువ్వు నీ భార్యనే పక్కకు నిలబడినవో మొత్తం ర్యాలీ నడిపిస్తావు పటాన్చేరు పోతావు నువ్వు నీ భార్యనే కలిసి పాదయాత్ర చేస్తారు ఇంకో ఊరు పోతావు ఆడ అంతే జిన్నారం పోతావు ఆడ అంతే నువ్వు నీ భార్యనే పాదయాత్ర ఆ స్థానికంగా ఉన్న నాయకుడు ఏం చేయాలరా మీరే వేసుకుంటారా ఇద్దరు భార్యాభర్తలు రాజకీయం బొల్లారం పోతే బొల్లారంలో ఉన్నటువంటి నాయకులను పక్కకు పెట్టినారు బాబా పటాన్చేరు పోతే పటాన్చేరులో ఉన్నటువంటి సీనియర్ నాయకులను పక్కకు పెట్టుకున్నాడు బాబా జిన్నారం పోతే జిన్నారంలో సీనియర్ నాయకులను పెట్టుకున్నాడు బాబా ఎప్పుడు తోకలెక్కేందా నీ ఊరు చక్క దిద్దొచ్చు కదా మా దిద్దేడుంటే బుగ్గులా వేయచ్చు కదా ఏషా ముక్కులే అమీన్పూర్లో ఏమను దేశమంతా వెళ్తాది ఏం చేస్తారు కానీ అనిల్ రెడ్డి గారు ఆయనేమో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పదవిలో నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాడు ఆవిడ కూడా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఒక హోదా ఉంది ఆ హోదాలో తిరుగుతున్నారు అనుకోవచ్చు కదా ఎందుకు భార్యాభర్తలను ఇద్దరిని మీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు బ్రహ్మాండం ఇప్పుడు ఇంకా అసలు తినాళ్ళు అమీన్పూర్ సర్పంచ్ అవకాశం వస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ కావాలి అమీన్పూర్ కౌన్సిలర్ అవకాశం వస్తే కాటా సుధారాణికి కావాలి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ అవకాశం వస్తే కాటా సుధారాణికి కావాలి అమీన్పూర్లో ఎంపీటీస్ అవకాశం వస్తే కాటా సుధారాణికి కావాలి పటాన్చేర్లో ఎమ్మెల్యే అవకాశం వస్తే కాటా శ్రీనివాస్ గౌడ్కి కావాలి ఓడిపోయినా మళ్ళా కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎమ్మెల్యే అవకాశం కావాలి మహిళా అధ్యక్షురాల అవకాశం వస్తే కాటా సుధారాణికి కావాలి బ్లాక్లలో మాకు పీసీసీ డెలిగేట్ ఉంటుందండి ఒక్కో బ్లాక్ ఒక్కొక్కటి ఆ బ్లాక్లో ఉన్న ఆ పీసీసీ డెలిగేట్ కాటా శ్రీనివాస్ గౌడ్కి కావాలి ఎవరు లేరుగా నియోజకవర్గంలో ఈళ్ళకన్నా ముందు ప్రజల మన్ననలు పొంది 10 సంవత్సరాలు మేజర్ గ్రామ పంచాయతీని ఏకచిత్రం ఒంటి చేతి మీద నడిపించింది శశికళ యాదవ్ రెడ్డి గారు ఏ తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షురాలు చేసిందామే మరి ఆమెకు ఎందుకో ఇప్పియవు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జిల్లా నీ భార్యకే ఎందుకు చైర్మన్ వస్తే నీ భార్యనే కౌన్సిలర్ వస్తే నీ భార్యనే ఎంపీటీస్ వస్తే నీ భార్యనే పీసీసీ డెలిగేట్లు వస్తే నీ భార్యనే ఎమ్మెల్యే అవకాశం వస్తే నువ్వే లేకపోతే నీ భార్యనో ఇప్పుడు అదే తొమ్మిది అడిగిను 100 మంది అడిగిరు నన్ను ఇంతకు ఎవరైనా నా క్యాండిడేటు అందరు ఈమెనంటూ ఈమె నిలబడతాదంట కదా అని ఊరిగం ఇది ఎక్కడ బాధ అదే మాకే అనుమానం వస్తున్నది ఈరోజు అదే శశికళ యాదవ్ రెడ్డి గారికి ఆ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇచ్చుంటే ఈరోజు నియోజకవర్గంలో ఆమె కూడా యాక్టివ్ జరుగుతుండే రేపు నువ్వు ఎంతో సునాయాసంగా గెలిచేటోనివి నువ్వు నియోజకవర్గం అంతా తిరిగినా నీ భార్య శశికళకి ఇద్దరు కలిసి మంచిగా ఆ అమీన్పూర్ ఊరు కవర్ చేసేటోళ్ళు వాళ్ళకున్న అనుభవం దృష్ట్యా శంకర్ అన్నకు ఆ పీసీసీ డెలిగేట్ వచ్చిన దాంట్లో నీ పేరు రాసుకోక శ్రీనివాస్ గౌడ్ అని శంకర్ యాదవ్ అని రాసుంటే ఆ బ్లాక్లో ఆయనకు పెద్దతనం గొప్పతనం గౌరవం ఇచ్చినోడు అవుతుండివి నీ అమ్మడు తిరిగి మొత్తం నేను మంచిగా గెలిపియనిక ప్రయత్నం చేసేటోడు మా బ్లాక్లో ఎవరిదో పేరు రాసేస్తే ఎవరిని అడిగినావు
భార్యాభర్తలను టార్గెట్ చేస్తాడు. నాకేం కర్మ టార్గెట్ చేయనికే? నేను టార్గెట్ చేసినా ఆయన భార్య ఆమె అవుతుంది, నేను టార్గెట్ చేయకుండా ఆమె ఆయన ఆయన భర్త భర్త అవుతాడు. భార్యాభర్త వేరే అవుతారా? టార్గెట్ చేసేదేమో ఉన్నది చెప్తున్నా. ఏ ఊర్లో పోతే ఆ ఊర్లో ఆ ఊరు నాయకులను పక్కకు పెట్టుకొని తిప్పి తిప్పుకోవాలి నీ భార్యను కాదు అని అనడం తప్ప. అంతిరెడ్డి అనిల్ రెడ్డి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ మీద. మేము కూడా ఆరోపణలు అనకూరి, నిజాలు. ఆరోపణ అంటే ఏం తెలుసా? ఇంకా నిర్ధారించబడింది ఆరోపణ, అవునా కాదా? మీరు ఒక జర్నలిస్ట్ గా లైవ్ చెప్తున్నానండి, కళ్ళ ముందు కనిపించే దృశ్యాలు చెప్తే ఆరోపణ అంటారు ఏంటండి? అంటే మరి కాటా శ్రీనివాస్ గౌడ్ ఏ కార్యక్రమం తీసుకున్నా సుమారు 400-500 మంది పెద్ద ఎత్తున కార్ల కాన్వాయ్తో పెద్ద ఎత్తున జనాలు ఆయన వెనకాల కనిపిస్తున్నారు. మేము రచ్చబండకి సంబంధించి రచ్చబండ కార్యక్రమం కవరేజ్కి వెళ్ళినప్పుడు కూడా క్యాసారం గ్రామంలో కానివ్వండి, లక్డారం గ్రామంలో కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఏ కార్యక్రమం జరిగినా కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే ఒక వేవ్ ఉంటుంది, ఆయన వెనక పెద్ద ఎత్తున యువకులు ఉంటారు అనేది ఒక ఒక మాట. ఏం చెప్తారు? నువ్వు అన్నావు కదా 500 మంది ఎక్కడ వస్తారని. ఇవో ఈ రోజు ఉన్న వీళ్ళు ఒరిజినల్ బొల్లారం గల్లీలల్లా సీనియర్ లీడర్లు ఒరిజినల్ కార్యకర్తలు ఇడున్న వాళ్ళు ఒక్కడు చూపించలా. ఇవో నేను టిక్ పెట్టినా ఈ నలుగురు తప్ప నీకు పేర్లు చెప్పమంటే ఇది ఫోటో జూమ్ చేసుకో. ఇగో జిన్నారం మాజీ వైస్ ఎంపీపీ, జిన్నారం ఇంకో మాజీ వైస్ ఎంపీపీ గుమ్మర్వల ఆయన, బొంతపల్లి మాజీ వార్డు మెంబరు తీసుకో. ఎవరిని తీసుకుంటావు? గుమ్మడిగల ఏమంటారు అది వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరా? ఇళ్ళ బొల్లారం ఉన్నోళ్ళు చూపి. నేను టిక్కులు పెట్టినే తప్ప ఒక్క ఫోటోలో 5 మంది కూడా లేరు. ఏరి చూపి నాకు ఒక్కని చూపి. ఏడికి పోయినా గదే 500 మంది వేసుకొని పోతావు. నువ్వు ఓడిపోవడానికి కారణం అసలు అనలైజ్ చేసుకున్నావా? నేను చెప్తున్న మిత్రమా నువ్వు? నా మంచి మిత్రునివి నువ్వు, తప్పు డైరెక్షన్లో ఓకు. ఎమ్మెల్యే కావాల్సినవి మళ్ళీ చెప్తున్నా విను, నువ్వు ఎందుకు ఓడిపోయినావు తెలుసా? నీకు ఒక 500 మంది కార్యకర్తలు అన్ని గ్రామాల్లో కలిపి ఉంటారు. నువ్వు ఏడికి పోతావు వేసుకొని పోతావు ఏంటా? మళ్ళీ ఆ ఊర్లలో వాళ్ళ వార్డులలో ఎవరైనా పనిచేయాల్సింది నీకు? ఆ వార్డులలో వాళ్ళు ఉంటారే కదా, నీకు ఓట్లు పడతాయి. నీ ఎంబడి తోకలు ఎక్కువంటే నీకెట్లు పడతాయి, ఓట్లు పడతాయి. ఏడికి పోయిన వాళ్ళనే తీసుకొని పోయి జిందాబాద్లు కొట్టించుకుంటావు. ఆ ఊరోళ్ళని ఏడికి పోతున్నావు? ఆ ఊరోళ్ళని పబ్లిక్ని జమ చేయమను, వాళ్ళకి చెప్పు ముచ్చట. యాడికోనిగా 500 మంది తీసుకోవద్దా, బండి మధ్యన నిలబెడతావు, ముచ్చట చెప్తావు, వస్తావు, పీక్తివి ఆఖరికి. నువ్వోతే ఓడిపోతే ఓడిపోతాడు. మాగా నా జీవితాలు నాశనం చేస్తున్నావుగా, పార్టీ జీవితం నాశనం అయిపోయి మా కెరీర్లు ఇంతమంది 100,000 మంది కార్యకర్తలే నాయకులే కెరీర్ ఖరాబ్ అయిపోయింది. ఎవరికి లాభం జరుగుతుంది ఇట్లా? సరే, నియోజకవర్గంలో ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ మాకేం సమాచారం ఇవ్వకుండా వంతెడ్డు పోకళ్ళు పోతున్నారని చెప్పి మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీ బొల్లారం విషయమే తీసుకుందాం, మీరే బీఫామ్ ఇచ్చి గెలిపించామని చెప్పి చెప్తూ ఉన్నారు ఒక కౌన్సిలర్ని. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు కాకుండా ఇంకొక కౌన్సిలర్ ఉన్నారు, పుల్లగూర్లకి సంబంధించిన జైపాల్ వాళ్ళ కుటుంబ సభ్యులు. జైపాల్కి మీరు ఎవరైతే గెలిపించిన ఆ లేడీకి, ఆ కుటుంబ సభ్యులకి అనిల్ రెడ్డికి అసలు పడదు అనేది కూడా ఒక వాదన బయటకు వస్తుంది నిన్నటి ప్రోగ్రాం ద్వారా. మీ మధ్య కూడా విభేదాలు ఉన్నాయా? ఇల్లు చక్క పెట్టుకోకుండా మీరు నియోజకవర్గం ఉన్న ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీద పడతాం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న. ఒకసారి అలా చరిత్ర తెలుసుకోరి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఒక్కడన్నా బొల్లారంలా అనిల్ రెడ్డి శత్రు ఎవడరా అంటే వెంటనే టక్కుమని చెప్తారు పలానా బాలేడు సాప అని. ఇలా పేరు కాదు, ఇలా ఊరు కాదు, ఎవరన్నా చెప్తారా? నాకెందుకు శత్రువు అవుతారు వాళ్ళు? ఏ లెక్కల శత్రువులు అవుతారు? అడగడానికైనా ప్రశ్నకు అర్థం ఉండాలి. వాళ్ళైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇప్పుడు వాళ్ళు పిలిస్తేనే వచ్చానని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ స్పష్టంగా చెప్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పిలిచింది, మేము వచ్చామనేది వాళ్ళ వర్షన్. మరి మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ ఊర్లో పెద్దగా కాంగ్రెస్ పార్టీ పెద్దగా మీకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది నా ప్రశ్న. అలా చెప్పినా చెప్పకుండా ఫరక్ పడలేదు. ఒకటి గుర్తుపెట్టుకో, నిలబడేటోడు ఎప్పుడున్నా నా గుమ్మం తొక్కాల్సిందే. తొక్కకుండా నువ్వైతే గెలవలేవు, ఒకవేళ గెలిస్తే నీ అదృష్టం. నా కార్యకర్తలను అయితే నేను కళ్ళలో పెట్టుకొని కాపాడుకునే పరిస్థితి కెపాసిటీ నాకు ఉందా వాళ్ళకు కూడా తెలుసు. నువ్వు గెలిచినా ఎంటిక పని తీసుకొని నీ దగ్గర రాసి పెట్టుకో. నాకు అవసరం పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతోని. పార్టీని గెలిపించాలని ఆలోచన తప్ప నువ్వు గెలిచినా ఇగో ఈ ఇంటికంత పని నీతో నాకు అవసరం లేదు. ఉండవి నాకేముంటుందబ్బా నీతోని? ఏదో డబ్బులున్నాయి అది దాని అందరూ అనుకుంటారు. ఒక 5% ఉంటే నా ఆస్తిలా నీది? నా మొత్తం ఆస్తిలా? నీ మొత్తం ఆస్తి ఒక 5% ఉంటుందే?
నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతా నువ్వు ఎంత కడతావు నీకు ఉందా అసలు ఇన్కమ్ ట్యాక్స్ నీకు నీ భార్యకు నీ చరిత్ర నాకు తెలుసన్న సంగతి నీకు తెలుసు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంది ఎగిసెగిసి పడకు ఎంత ఎగిరినా కిరటం ఆన్నే పక్కూర్లో పడది ఏ ఎగిరిన కిరటం ఎంత ఎగిరినా ఆన్నే పడుతుంది పక్కూరు కోదు టైం ఎప్పుడు ఒక్కరిది ఉండదు జాగ్రత్తగా నడుచుకోవాలి జాగ్రత్తగా నడుచుకుంటేనే అనుకున్న గమ్యం చేరుతావు ఇప్పటికే పెద్ద డ్యామేజ్ జరగబోతున్నది పార్టీలా నేను ఈ రోజు అసలు నేను ఎవరికి వాయిస్ ఇయ్యనని చెప్పిన మీరు చూస్తారు పొద్దున్న నుంచి వందల మంది కార్యకర్తలు వచ్చి యాస్ట పెడుతూ ఏం జరుగుతుంది ఏంది ఇది చాలా తాడపీడ తెలుసుకుందామంటే నేనన్నా ఇదంతా ఎవడు ఇవ్వని కోసమో ఎవడు ఏంది పార్టీ మనది మన ఇష్టం అని చెప్పిన మన పార్టీ ఎవరి గురించి మనమే రేపు చెప్తున్నా కదా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఉన్నారు ఏది పటాన్చేరు నియోజకవర్గానికి మహేష్ అనుకోడు సులక్పల్లి మహేష్ మహేష్ కి చిన్న పని చేస్తా నేను నేను చేతి గుర్తుకు పని చేస్తా మనిషికి పని చేయా నీ చిప్రాసి జిందాబాదులు ఉంటే నీ ఇంట్లో పెట్టుకో నాతో ఎక్కువ గోక్కోకు ఎక్కువ పెట్టుకోకు నీకే డ్యామేజ్ అది నీ ఇల్లు నా ఇల్లు ఎంత దూరం ఉందో నా ఇల్లు నీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది నష్టపోతావు ఎంతలో ఉండాలో అంతలో ఉండు నేను ఎవరికి వాయిస్ ఇయ్యనని చెప్పినందుకు ఈ బాధ భరించలేక నువ్వు ధర్మం సడన్ గా వచ్చిన ఎవరిని వద్దని చెప్పిన ఐఎమ్ నాట్ ఎలవింగ్ ఎనీవన్ కానీ తెలివాలి ఈరోజు మాట్లాడడానికి కూడా రీజన్ ఏంటంటే టూర్లు పోతారా ఎప్పుడు పోయిందా టూరు నువ్వు సా పైసలు నువ్వు కట్టావా అంటే నా బిడ్డ బర్త్డేనా ఆగస్టు 14 నా బిడ్డ బర్త్డే బర్త్ సర్టిఫికేట్ తెచ్చి చూపియాలా అంటే అనిల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారని ఒక ప్రచారం అయితే వస్తుంది అందుకే ఢిల్లీ కూడా వెళ్ళారని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటున్న మాట ఏమంటున్నా మిత్రమా నా బిడ్డ బర్త్డే ఆగస్టు 14 తారీఖు ఈడు ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు నా ఫ్యామిలీతో నేను ఈడికి వెళ్ళి ఢిల్లీ పోతి ఢిల్లీ నుంచి అమృత్సర్ పోయినా అమృత్సర్ నుంచి ఆగ్రా తాజ్ మహల్కి వచ్చిన ఈలోపు ఫోన్లు వస్తే టూర్ మధ్యలో తగలబెట్టి అందరం నట నేను ఏ తల్ మళ్ళా కావాలంటే వారం రోజులు మెలుకోకపోతే ముందు నలుగురు అంత డ్యామేజ్ అవుతుందని నా టూర్ డిస్టర్బ్ చేసుకొని వచ్చేసిన ఈరోజు వాపస్ బీజేపీ అంటున్నావు ఒక పని చేద్దాం రెండు విధాలుగా రెడీ ఒకటి నువ్వు ఏ గుళ్ళకంటే ఆ గుళ్ళకు చూడదాం నువ్వు నేను బీజేపీ ప్రయత్నం చేస్తుంది నువ్వా నేనా అనేది తేలిపోతుంది లేదు ఇది అంతెందుక ఈ ప్రమాణాలు విమానాలు అబద్ధాలు మాట్లాడతారేమో అనుకుంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ ఉంటుంది నాకు పెట్టిరి పెట్టి నాకు మత్తి విడి మత్తు మత్తు మత్తి ఇచ్చి మత్తులో పెట్టి అడుగురి నా గుండె ఏం చెప్తుందో కాంగ్రెస్ అంటదా ఇంకోటి అంటదా నీ లెక్క రికమెండేషన్ క్యాడర్ కాదు నాది ఎంతసేపు మందికి దండాలు పెట్టి రికమెండేషన్లు చేసుకొని రాజకీయం చేసుకునేటో నేను మెరిట్ క్యాడర్ నాది మెరిట్ మెరిట్ కోటాల రాజకీయం చేస్తున్నా నేను సొంత టాలెంట్తోని మంది టాలెంట్ మంది దాక్షణ్యాలతో రాజకీయం చేస్తలే నీ లెక్క నువ్వు పోతావేమో ఎవరన్నా పోతే వాళ్ళ నెంబర్ తోకలేక ఎవరు మా అక్క సునీతక్క పోతేనే నేను పోలే మా సునీతక్క టీఆర్ఎస్లోకి పోతేనే నేను పోలే కాంగ్రెస్లోనే ఉన్నా ఎవరు ఉంటే నాకేంది ఎవరు పోతే నాకేంది ఫరక్ నేపడి అనిల్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉంటాడు అబద్ధాలు ఈరోజు నేను మీకు వాయిస్ చేయడానికి కూడా ముఖ్య కారణం ఇది నాపై తప్పు ప్రచారాలు చేసిరు ఢిల్లీ వాళ్ళు నేను నాకేం పనిపాట లేదా 100 సార్లు పోతా వ్యాపారాలు ఉండండి ఈరోజు కొత్త పోయినా ఢిల్లీ ఢిల్లీ నిల్లాగొంటున్నా ఢిల్లీ ఓకలేని ఢిల్లీ నిల్లాగొంటున్నా చూపిస్తున్నా ఫ్యామిలీకి నువ్వు నచ్చితే ఉంటాయి కానీ మా ఇంట్లో కూడా చూపించిన ఢిల్లీ వాళ్ళు తప్పేందండి చూడొద్దా తిరుగొద్దా వాళ్ళు 2.5 సంవత్సరాలు మొదటిసారి నిన్న నిన్న ఈ 3 రోజులు వచ్చిన 5 రోజుల టూర్ని 3 రోజులకు నాశనం పట్టించారు టూర్లు పోతారా అనిల్ రెడ్డి చూసినావు నువ్వు ఎప్పుడన్నా నీ లెక్క ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పొద్దున్న సాయంత్రం దాకా దేశాలు తిరిగి ఇంకో గెస్ట్ హౌస్ పెట్టుకొని గెస్ట్ హౌస్లో కూర్చోను నిత్యం ప్రజల మధ్యలో ఉంటా ఇగో ఇదే అడ్డ మీద ఉంటా ఇదే కుర్చీ మీద ఉంటా ఎవరన్నా చెప్తారు బొల్లారంలా చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే నా నినాదం అని చెప్తున్నారు
ఈ నియోజకవర్గానికి సంబంధించి ఊపిరి మీ ఊపిరి అని చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీద చాలా ఆరోపణలు. ఇన్ఛార్జ్ 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 పసార్లు ఇన్ఛార్జ్ అంటున్నారు, మీరు నాకు అర్థం కాదు. ఎవరో తెలివైన పది మంది అన్నారు, మీరు చదువుకున్న విజ్ఞులైండి మీరు కూడా అట్టే మాట్లాడతారేండి అని ఇంత సీనియర్ జర్నలిస్ట్. మీరేసే పోస్టర్ల మీద వాళ్ళు వేసే పోస్టర్ల మీద ఇన్ఛార్జ్ అనే పెట్టుకుంటున్నారు. కాబట్టి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి అని రేపటి నుంచి కార్యకర్తలు రాస్తారు. అయిపోతాను అయిపోతాను. కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ వ్యవస్థ ఎక్కడదండి? 118 మంది నియోజకవర్గాలకు లేని ఇన్ఛార్జ్ పడని చేరుకొచ్చినాడు. కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ ఉందా? ఉందా? సుప్రీమాకు నీకు అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడే చెప్పాడు, అన్ని పదవులు వీడికి పోతాయి, ఓన్లీ డీసీసీ ప్రెసిడెంట్లు ఉంటారు, అన్ని పదవులు తిరిగి సమీక్షించి మళ్ళీ ఇస్తామన్నాడు. అన్నాడా లేడా? నేను చెప్పేదా ఉన్నదా వాస్తవం? ఇన్ఛార్జ్ ఎక్కడదండి? కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వస్తా? డబ్బా కొట్టుకొని రాసుకొని డబ్బా కొట్టుకొని చిరుతలు కొట్టుకున్నాడు తప్ప. ఒకవేళ పార్టీ మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానికి సిద్ధంగా ఉన్నారు? ఎందుకంటే కాటా శ్రీనివాస్ గౌడ్ వెనక దామోదర్ రాజనరసింహ ఉన్నారని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకి టికెట్ వచ్చింది కూడా ఆయన వల్లే అని అంటారు. ఏం చెప్తారు? నా వెనక కూడా దామన్ననే ఉన్నాడు. మన నాయనతో సమానం దామన్న అంటే నా వెనక కూడా దామన్ననే ఉండు. నేను కాదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త? ఏం తప్పు చేసినాను? క్రమశిక్షణ తీసుకుంటావు? ఏం తీసుకుంటావు? తప్పు చేసిందా? ఏం తప్పు లేదు. నిరుద్యోగుల జెండ సవరణంటే నీ లెక్క ఇంట్లో వండుకోలే. శ్రీకాంతాచారి విగ్రహాన్ని మొలడు ముట్టుకున్న పోయి పోలీసులు ఓడితే మెత్తి వలిగిపోతే 8 కుట్లు పడ్డాయి. అపోలోలో పోయి వల్ల మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్నా. ఉద్యమం అంటే అట్లా వేస్తా? ఏసీలో వేసుకొని వీడియో టీవీ చూసుకుంటా? ఏదో ఒక రెండు ముచ్చట్లు చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయలేను. ఒరిజినల్ ఉద్యమకారుల్ని, ఒరిజినల్ కార్యకర్తని ఎవడో దొరికొస్తే పార్టీలకు రాలే. పుట్టుకతోటి పార్టీలు ఉన్నాయి. ఎంతో మంది ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, గొప్ప గొప్ప లీడర్లు అయ్యారు మా ఇంటి మీద. మా అమ్మ నాన్న కష్టంతో స్వర్గీయ ప్రతాప్ రెడ్డి గారు, ప్రస్తుతం ఉన్న కోలన్ బాలరెడ్డి గారు, అందరూ మా అమ్మాయి దయాదాక్షిణాలతో అయ్యారు లీడర్లు. అర్థమైందా? ఎవరి కోసమో రాజకీయం చేస్తలే. సదా సొంత శక్తులతో శక్తితో చేస్తున్నాం. ఏం తప్పు చేసినా తీసుకుంటారు? తప్పు చేసిన తీసుకోరు. వర్గాలుగా విభజించి ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేసుకుంటా. గోదావరంజి రెడ్డి గారు పోయారు, రేపు 21 ఇంకొక ఆయన పోతుంటారని తెలిసింది. ఇట్లా అందరు పోతుంటే అసమర్థ పటాన్చేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో నువ్వు బాధ్యత తీసుకొని రిజైన్ చేయి. మరి నీ నాయకత్వం అంటున్నావు కదా, నీక నీ నాయకత్వంలోనే అందరు పోతురు. ఎందుకు పోతురు చెక్ చేసుకో ఫస్ట్. నీ ఊర్లో పోయి వార్డు మెంబర్లు, నీ ఊర్లో నీ వార్డు మెంబర్లు, నీ సభ నీ సొంతంగా ఉన్నాను. ఇవో చూడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత హవాలో గెలిచిన సర్పంచుల్లో నువ్వు ఒకనివి ఈ రాష్ట్రంలో. ఆ తర్వాత నీ జీవితంలో గెలిపేలేవు. నువ్వు సక్కా చేసుకుంటే అయితే మంచి లీడర్, నువ్వు మంచోనివి. తప్పుదారి పట్టిస్తున్నావు, తప్పుదారి పడుతున్నావు. నాకు తెలుసు నువ్వు వ్యక్తిగతంగా మంచోని వాడిని, కానీ ఎక్కడో ఏదో నీ మెదడులో ఏదో చీమ తిరుగుతుందో, ఏం తిరుగుతుందో, పురుగు తిరుగుతుందో, నష్టం చేసుకుంటున్నావు, చేసుకోకు. ఎందుకంటే నువ్వు నష్టపోతే నా పార్టీ నష్టపోతుంది. కాంగ్రెస్ నా పార్టీ నష్టపోద్దు అనేది నా సిద్ధాంతం. నిన్న కూడా మా వాళ్ళు అంతా చెప్పుల్లోని చెప్పులు చుడతాము, వాళ్ళ మీదకి కోడి గుడ్లు చుడతాము, ఆ గుడ్లు అది ఇది అంటే ఒక్కటే మాట చెప్పిన, ఆయన వస్తున్నాడనే మీరేదో కోపం అక్కస్తో అనకూరి. ఆయన మనవడు కాకుండా ఆయన చేతులున్న జెండా మనది. ఆయన మనవడు కాదనుకుంటున్నారు కదా మీరు, కానీ ఆయన చేతులున్న జెండా మనది, మనది, మన జెండా మీద పడద్దు అని చెప్పి అందరినీ ఆపి నేను వచ్చి మాట్లాడతా అని చెప్పి నా టూర్ క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ వచ్చిన. చివరిగా నా ఈ సూటి ప్రశ్నకి సమాధానం కావాలి. మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి మీరు చాలా బాహాటంగా చెప్తూ ఉన్నారు, ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు మీ ఫ్రెండ్కి కాటా శ్రీనివాస్ గౌడ్కి. ఒకవేళ మళ్ళీ ఆయనకే ఎమ్మెల్యే టికెట్ వస్తే ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి ప్రచారం నడుస్తూ ఉంది. కాటా శ్రీనివాస్ గౌడ్ని దగ్గరుండి ఓడించడానికి అనిల్ రెడ్డి కృషి చేయబోతూ ఉన్నారు. ప్రాణం పోయిన చేతు గుర్తుకు ఓటమి కోసం అనిల్ రెడ్డి పనిచేయడు. ప్రాణం పోయిన కత్తి పీక మీద పెట్టి చేతు గుర్తును ఓడగొట్టమన్నా సరే అనిల్ రెడ్డి తప్పు చేయడు. ఇక ఎవరికి వస్తుందా అనేది సెకండరీ పై, మనం ఎట్లా నిర్ణయిస్తాం?
ఎవడు ఓటము ఎవడు గెలుపు భగవంతుడు నిర్ణయిస్తాడు. నీ క్యారెక్టర్ నిర్ణయిస్తది, నీ నడవడిక నిర్ణయిస్తది. నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం, నువ్వు ఇప్పుడు ఉన్న ఈ విధానాలు ఉన్నాయి కదా, నీ విధానాలు నిర్ణయిస్తాయి. ప్రాణం పోయిన అనిల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకి డోకా చేయరు. ఇప్పుడు కాదు, కళల నిద్రలో కూర్చోయాడు. తప్పది ఎవరికి చే, మళ్ళీ చెప్తున్నా కదా, చేతు గుర్తు బీఫామ్. మా ఎస్సీసీఎల్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడైనటువంటి సొలెక్పల్లి మహేష్కి సీట్ ఇచ్చినా నేను ఎమ్మెల్యే గెలిపిస్తా నా పాత్రతో. ఎవరైనా నాకు అనవసరం, నాకు చేతు గుర్తు కనిపిస్తుంది అంతే. పార్టీ పార్టీ కోసం పనిచేస్తా. నా ఒకసారి నా స్టేటస్లో కానీ లేకపోతే నా డిస్క్రిప్షన్లో కానీ చూసుకో, పార్టీ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ అని రాస్తా నేను. ఏడైనా ఎవరికైనా చెప్తా కాంగ్రెస్ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఇంక్లూడింగ్ అనిల్ రెడ్డి అని చెప్తాను నేను. కాబట్టి ఈరోజు క్రమశిక్షణ కలగలవు కాబట్టి నేను చెప్పిన కాంగ్రెస్ జెండీల చేతిలో ఉంది కాబట్టి ఒక్కరు కూడా ఏమనలేదు. లేకపోతే తరిమి తరిమి కొట్టుకొని నేను లేనప్పుడు నీ కుప్పి గంతులు కాదు బిడ్డ. సవాల్ చేసుకుందామంటే దమ్ముంటే నువ్వు నాకు డైరెక్ట్ రా, సత్తా ఏందో చూపిస్తా. నన్ను గోకకు, నువ్వు గోకిచ్చుకోకు. నేనెంత కష్టపడి ఏం చేసి ఏ స్థాయిలో నీకు ఎంత నీ ముడ్డి కడిగిందో నీకు తెలుసాది. మళ్ళీ కడిపించుకో, కడుగుతా కాంగ్రెస్ పార్టీ పేరు మీద. పిచ్చి పిచ్చి వేషాలు ప్రేలాపాలు నా దగ్గర చేయకు. నువ్వు అందరు అనుకో, అందరి మీద పొమ్మనలోకి పొగబెట్టి చాలా మంది నాగం పట్టించినావు. అట్లా అనిల్ రెడ్డిని చేయలేవు. అనిల్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉంటాడు. నీలాంటి నువ్వు వస్తుంటారు పోతుంటారు. ప్రజారాజ్యంలో ఇవ్వకపోతే ఇండ్లా, ఇండ్లో ఇవ్వకపోతే ఇంకో దాంట్లో, ఇంకో దాంట్లో ఇవ్వకపోతే ఇంకో దాంట్లో. నీ లెక్క కాదు, నేను ఇప్పటికైనా చెప్తున్నా. నీ వ్యవహారం, నీ పద్ధతి సరిదిద్దుకో. సరిదిద్దుకుంటే తప్పకుండా నువ్వు అనుకున్న గమ్యం చేరుతావు, లేకపోతే నష్టపోతావు. నేను మంచోని కావచ్చు, నా చుట్టూన్నోడు ఎవరికైనా కోపం రావచ్చు, బట్ ఈడు గెలిస్తే అన్న ఆగం పట్టిస్తాడు అని చెప్పి వచ్చే ఒక్కోటి ఉడగొట్టుకోకు. అన్నీ కలిసి వస్తాయి. గెలుపు అంటే నలు దిక్కులు ఏకం చేస్తేనే గెలుస్తావు. నీ పోరాటము ఈరోజు నన్ను అడగడం కాదు, ఏం చేసిండు అనిల్ రెడ్డి బొల్లారంలో అని. పటాన్చేరు నియోజకవర్గంలో నువ్వు ఏం చేసినావు? చచ్చిపోయిన వేరుకు 5,000 ఇచ్చాడు, పెళ్ళిలకు 10,000 ఇచ్చాడు, జాతరలో 50,000 ఇచ్చి ఫోటోలు దిగొచ్చాడు. ఈ ఫోటోల బ్యాచ్ తప్ప నువ్వు, నీ ఫ్యామిలీ ఏం చేసిందా పటాన్చేరు నియోజకవర్గంలో? ఓ డబ్బా కొట్టుకొని తిరుగుతున్నారు. ఏమని ఎమ్మెల్యే మీద ఆంటీ ఉంటే గెలిచిపో, ఎట్లా గెలుస్తావా? ఎమ్మెల్యే మీద ఆంటీ ఉంటే ఆంటీ ప్రజలకు వివరించి చూపించినవా? నీ బాధ్యత కాదా? నువ్వు ఇన్ఛార్జ్ అని చెప్పుకో తిరుగుతున్నావు కదా, లేని ఇన్ఛార్జ్ పదవి. నీ బాధ్యత ఏంది? ఎమ్మెల్యే వల్ల నష్టపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని వాళ్ళ పక్షాన నిలబడి పోరాడి ఒక్కరినన్నా, ఒక్కరికన్నా వాళ్ళ స్థలాలు కానీ లేకపోతే ఆయన చేస్తున్న అరాచకాన్ని అడ్డుకున్నటువంటి వాటిపైన పోరాటం చేసినటువంటి రోజు చూపి నాకు. ఎట్లా ఎందుకేస్తారా? ఫోటోలు దిగిపోతేస్తారు. ఇది ఆ రాజకీయం. గ్రౌండ్ లెవెల్, బూత్ లెవెల్, పోల్ మేనేజ్మెంట్, ఓట్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ నేర్చుకో. ఇప్పటికైనా నేర్పిస్తా కావాలంటే దా క్లాసెస్ చెప్తా నీ కార్యకర్తలకు ఎట్లా చేయాలనేది. చేసిన కాబట్టి నియోజకవర్గంలో ఎవరు తీసుకురాన నోట్లో ఒక్క బొల్లారంలో నేను నా కార్యకర్తలు మేము తెచ్చినాం. నీకు నువ్వు నీ సొంతంగా అమీన్పూర్లో కూడా వేయించుకోలేకపోయినా నీ ఓట్లు మేము బొల్లారంలో తెప్పించినాం. యాది పెట్టుకో. సో ఫిర్యాదు చేస్తారా మీ పార్టీ అధిష్టానానికి? ఇప్పటికే మీరు లెటర్లు అయ్యో సిద్ధం చేస్తూ ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి. ఈయన మీద ఫిర్యాదు చేసేందుకు తప్పకుండా ఫిర్యాదు చేస్తా. డిసిసి అధ్యక్షురాలు గారికి, పిసిసి అధ్యక్షుడు గారి దృష్టికి తీసుకెళ్తా. రాతపూర్వక దరఖాస్తు ఇస్తా. వీటిపైన ఆయనను ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. ఈ విధంగా చేసుకుంటా పోతే మనం రేపు ప్రభుత్వంలోకి రావాలంటే ఒక సీటు కోల్పోతే ఎంత నష్టం అనేది మీకు తెలుసు. కాబట్టి వీటిపైన దృష్టి పెట్టండి. ఇన్ఛార్జ్ని ఎవరినన్నా పెట్టి దీనిపైన సమీక్షించండి. కాన్స్టిట్యూన్సీ అంతా అతలాకుతలం అవుతున్నది. కొంతమంది సీనియర్ నాయకులు 21వ తారీఖు పార్టీ బీజేపీలకు మారుతారని తెలిసింది. వాళ్ళని ఆపడానికి ఇప్పటివరకు ఏం చర్య తీసుకున్నాడు? ఈయన కేవలం ఈయన ప్రవర్తన వల్ల ఇవన్నీ డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. ఎందుకండి శశికళ యాదవ్ రెడ్డి గారిని పక్కకు పెట్టారు? ఎంత స్ట్రాంగ్ లీడర్, నాకన్నా స్ట్రాంగ్ లీడర్ ఆమె. అమీన్పూర్లా
ఆమెను దొల్కొచ్చి మీరు మంచిగా ఆమెతో ఆమె క్యాడర్ని అంతా ఉపయోగించి పార్టీని బలపరచండి. అమీన్పూరా దిక్కులేదు, పక్కూర్లన్నీ ఓ పెక్కటిల్లు అరుస్తున్నారు నా సత్తా ఏందని. మీలే కా ఈ డప్పులు కొట్టి బ్యాండ్ బాజాలు కొట్టి జిందాబాదాలు కొట్టించుకోను, బ్యారెడ్ బాక్సులు ధరిస్తా కనిపిస్తుంది నా సత్తా. ప్రూవ్ చేసినా కూడా ఆల్రెడీ 2018లో మళ్ళా ప్రూవ్ చేస్తా. ఎప్పుడు ఎలక్షన్ వస్తే రెడీ సిద్ధం, మళ్ళా ప్రూవ్ చేస్తా. ఈ బ్యాండ్ బాజా బ్యాచ్ మార్చుకో మానుకో. ఎమ్మెల్యే పైన ప్రభుత్వం పైన అకృత్యాలమైన లడ్డారం క్వారీలలో జరుగుతున్నటువంటి నిలువుతోపిడి పైన పోరాడడానికి శాతనైతే అప్పుడు నిన్ను నిజంగా నాయకుడని నియోజకవర్గం అంతా జపం చేస్తారు నీ గురించి. ఆ విటి పక్కకు పెట్టి 5000 ఇయాలి ఫోటో దిగాలి, 10000 ఇయాలి ఫోటో దిగాలి, పండుగకు విలువైన ఓవాలి, శాలువాలు కప్పుకోవాలి, ఫోటో ఓట్లు పడతాయా? ఒక మాట బ్రదర్, నువ్వు ఇంటలెక్చువల్, నేను కాదనుకుందాం. నా దగ్గరకు 5000 చందా వచ్చినావు, ఎమ్మెల్యే సాబ్ దగ్గర 10000 చందా కూడా. ఎమ్మెల్యే సాబ్ 10000 ఇచ్చే, నువ్వు 5000 ఇచ్చే, ఇంకో పార్టీ కూడా 5000 ఇచ్చే, నీకెందుకు ఇస్తాడు? అట్లా చేస్తే గవిడితో నోట్లు పడతాయి. ప్రజా పోరాటాలు చేయి, ప్రజల కోసం పోరాడు. అప్పుడు కదా నువ్వు నాయకుడు అనేది బయటకు వచ్చేది, ప్రజల నాయకుడు అని బయటకు వచ్చేది. ఏముంది అసలు నీ గొప్పతనం? ఏంది ఏంది నీ బ్యాక్గ్రౌండ్ గొప్పతనం ఏంది? రాజశేఖర రెడ్డి గారు అవాలో రాష్ట్రం అంతా గెలిచినటువంటి ఎంపీ సర్పంచులలో నువ్వు కనివి. ఎప్పటికట్లే గెలుస్తానికి భ్రమల పడ, వేమొస్తుంది ఎమ్మెల్యే మీద యాంటీ వస్తుంది. ఎమ్మెల్యే మీద ఎంత యాంటీ ఉందో, నీ జోడి ఏదవుతుందో మీ జోడి మీద అంతకు ఎక్కువ యాంటీ ఉంది. ఇంతకు ఎవరు రిలే పడతారు? అది అర్థమవుతలే, నాకే అర్థమవుతలే. ఇంకా కార్యకర్తలు దోడేరుగా, నువ్వు నిలబడతావా, మా మేడం నేను నిలబెడతావా, మా అక్కను సుధారాణ అక్కను? అదే ఒక డౌట్ అయిపోయింది ఇప్పుడు. మీ ఫస్ట్ మీరు తెలుసుకోండి, మీరు భార్య పడతారు ఇద్దరు తెలుసుకోండి ఎవరు నిలబడతారు. మీరు తెలుసుకోకుండా మా మీద పడతారు ఏందండి వచ్చి? సో ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి సీనియర్ నాయకులు అంతిరెడ్డి అనిల్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశాం. తనకు ఎటువంటి సమాచారం లేకుండా బొల్లారం మున్సిపాలిటీలో ఒక ర్యాలీని తీసుకున్నారు, అందుకే తను తీవ్ర కలత చెందానని చెప్పి అనిల్ రెడ్డి చెప్తున్నారు. ఒకసారి కెమెరామెన్ కూడా చూపిస్తున్నారు, చాలామంది కార్యకర్తలు ఉదయం నుంచి బొల్లారంలో అనిల్ రెడ్డి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వస్తూ ఉన్నారు. కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది ముఖ్య కార్యకర్తలంతా లోపల ఉన్నారు. ఇందులో ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు, ఎస్సీసెల్ ప్రెసిడెంట్లు ఉన్నారు, ఎన్ఎస్సీఏ అదేవిధంగా యూత్ కాంగ్రెస్కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. నా వెనక కూడా చూడొచ్చు, చాలామంది ఎన్ఎస్యుఏ యూత్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళంతా పొద్దున్నీ గోలగోలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు లేరు, ఎందుకు చెప్పలేదు వీళ్ళందరికి? మరి మొత్తం 8 మంది అండి, నిన్న బొల్లారం వాళ్ళు 8 మంది, 56 గ్రామాలలో మొత్తం పబ్లిక్ మీద తెచ్చుకొని ఈడ ర్యాలీ చేసిపోతే నీకు కాదా? నువ్వు ఈరోజు చేసి వెళ్ళిపోతావు. ఈడ ఉన్నటువంటి ఆపోజిట్ పార్టీ వాళ్ళు రేపు వేసే జోకులన్నీ కాంగ్రెస్ పార్టీ మీద మా మీద వేస్తారు. మేము ఫేస్ చేయాలి ఈ సమస్య, కరెక్టా కాదా? 2018లో నువ్వు నిలబడ్డప్పుడు గాంధీ బొమ్మ చౌరస్తాల చరిత్రలో ఈ రోజు వరకు ఎవరు పెట్టానంత పెద్ద బహిరంగ సభ పెట్టిన శక్తిగా రోజు సభ అధ్యక్షుడు అనిల్ రెడ్డి అన్నగారు, సభ అధ్యక్షుడు టైగర్ అనిల్ రెడ్డి అన్నగారు, సభ అధ్యక్షుడు బొల్లారం టైగర్ అనిల్ రెడ్డి అన్నగారు పాయగారు. సో ఇది ఓవరాల్గా అనిల్ రెడ్డి ఆవేదన అనుకోవచ్చు, ఎందుకంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా బొల్లారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతో కష్టపడుతూ వస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. పక్కన భార్గవ్ కూడా కనిపిస్తూ ఉన్నారు, పక్క కాజిపల్లి మాదారానికి సంబంధించిన ఎంపీటీసీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య కార్యకర్తలు. అయితే నిన్న జరిగిన ర్యాలీలో వీళ్ళెవరూ లేరు, వీళ్ళెవరికీ సమాచారం లేదని చెప్పి కార్యకర్తలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకంత అసహనానికి గురవుతూ ఉన్నారు, అనిల్ రెడ్డి వాళ్ళని ఆపుతూ ఉన్నారు. ఖచ్చితంగా మనం అధిష్టానం దగ్గరికి వెళ్దాము, కాటా శ్రీనివాస్ గౌడ్తో పనిలేదు, మనం పార్టీ కార్యకర్తలుగా డీసీసీ అధ్యక్షురాలతో పాటు అవసరమైతే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్దామని చెప్పి వాళ్ళందరినీ అనిల్ రెడ్డి వారించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో